నమో వెంకటేశాయ ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. నవనవోన్మేషంగా శ్రీవారి బ్రహ్మోత్సవాల నిర్వహణపై ఏవీ ధర్మారెడ్డి సమీక్ష. తిరుమలలో విస్తృతంగా తనిఖీలు, భక్తుల సౌకర్యాలపై అధికారులకు సూచనలు. వన్యప్రాణుల సంరక్షణకు టీటీడీ అటవీ శాఖ విశేష కృషి. శేషాచల అడవుల్లో అరుదైన జంతు జాతులు. విశేష అలంకారంలో తాతయ్యకుంట గంగమ్మ అనుగ్రహం. తిరుపతిలో గ్రామదేవతకు పొంగళ్లతో భక్తుల మొక్కులు. శేషాచల సానువులకు వన్నె తెచ్చే వెలుగుల మణిహారం. శంఖు చక్ర తిరునామాల శోభతో ఆకట్టుకునే గాలి గోపురం ప్రత్యేక కథనం. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలను నవనవోన్మేషంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేయాలని తిరుమల ప్రత్యేక అధికారి ఏవీ ధర్మారెడ్డి ఆదేశించారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో మంగళవారం బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై ఆయన సీనియర్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేక అధికారి ధర్మారెడ్డి మాట్లాడుతూ, అవసరమైన ప్రాంతాల్లో మరుగుదొడ్ల మరమ్మతులను బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యేలోపు పూర్తి చేయాలని సూచించారు. ఇంజనీరింగ్ అధికారులు సివిల్, ఎలక్ట్రికల్, వాటర్ వర్క్స్ పనులను వెంటనే చేపట్టి అన్ని ప్రాంతాల్లో సురక్షితమైన తాగునీటిని అందుబాటులో ఉంచాలన్నారు. లడ్డూ ప్రసాదం తయారీకి సరుకుల కొరత లేకుండా ముందస్తుగా సమకూర్చుకోవాలని కోరారు. విశ్రాంతి గదులు, వసతి గదుల్లో తరచూ తనిఖీలు చేపట్టి సమస్యలు ఉంటే వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. ఎంబీసీ 34 తదితర విచారణ కార్యాలయాల్లో పారదర్శకత పెంపొందించడానికి స్వైపింగ్ యంత్రాలను వినియోగించాలని సూచించారు. అనంతరం తిరుమలలోని పలు ప్రాంతాల్లో మంగళవారం టీటీడీ తిరుమల ప్రత్యేక అధికారి ఏవీ ధర్మారెడ్డి విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ముందుగా పాంచజన్యం, కౌస్తుభం, హెచ్వీసీ విశ్రాంతి గృహాలను పరిశీలించారు. ఆయా ప్రాంతాల్లో అవసరమైన చోట పరుపులు, దిండ్లు మార్చాలని, పైప్ లైన్ల లీకేజీలను అరికట్టి స్నానపు గదుల తలుపులను మార్చాలని సూచించారు. పాంచజన్యం గదులలోని సౌకర్యాలపై పలువురు భక్తులతో ప్రత్యేక అధికారి ధర్మారెడ్డి మాట్లాడగా వారు సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం టీటీడీ ముఖ్య నిఘా భద్రతాధికారి గోపీనాథ్ జెట్టితో కలిసి శ్రీవారి ఆలయ నాలుగుమాడ వీధులు, ఉగ్రాణం, అనంతాల్వన్ తోట, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2, దివ్య దర్శనం కాంప్లెక్స్ తదితర ప్రాంతాలను పరిశీలించారు. మాడ వీధుల్లో భూగర్భ కేబుల్ పనులను పరిశీలించి ఇంజనీరింగ్ అధికారులకు పలు సూచనలు చేశారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో కంపార్ట్మెంట్ల నుంచి భక్తులను దర్శనానికి వదిలే విధానాన్ని ఏవీ ధర్మారెడ్డి పరిశీలించారు. సకల చరాచర ప్రాణికోటిని తన కరుణా కటాక్ష వీక్షణాలతో చల్లగా కాపాడే కరుణా సముద్రుడు కొండల్లో కొలువైన కోనేటి రాయుడు. అందుకే ఆ స్వామి పాదస్పర్శతో పునీతమైన శేషాచల సానువుల్లో ఎన్నో జీవరాశులు ఆవాసం ఉన్నాయి. ఈ క్రమంలో అటవీ ప్రాంతంలోని అరుదైన జీవజాతులను సంరక్షించడంలో టీటీడీ అటవీ శాఖ విశేష కృషి చేస్తోంది. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారు కొలువైన శేషాచలం సానువులు ప్రకృతి సోయగానికి, అరుదైన వృక్ష జంతు పక్షిజాతులకు నిలయం. అటవీ జంతువుల గురించి భక్తులకు అవగాహన కల్పించడంతో పాటు వాటిని సంరక్షించేందుకు టీటీడీలోని అటవీ శాఖ విభాగం ఆధునిక సెన్సార్ కెమెరాల ద్వారా గుర్తింపు చేపట్టింది. ఏడుకొండల్లో సుమారు 82,500 హెక్టార్ల విస్తీర్ణంలో శేషాచల అటవీ ప్రాంతం విస్తరించి ఉంది. ఇందులో టీటీడీ పరిధిలో 2,700 హెక్టార్ల అటవీ ప్రాంతం ఉంది. ఈ అటవీ ప్రాంతంలో అరుదైన జీవజాతులను సంరక్షించడంతో పాటు పలు రకాల మొక్కలను టీటీడీ పెంచుతోంది. ఇందులో భాగంగా టీటీడీ అటవీ విభాగం ఆధ్వర్యంలో జంతువులను గుర్తించేందుకు తిరుమలలోని పార్వేట మండపం, శ్రీగంధం వనం, కుమారధార, పసుపుధార డ్యాం రహదారి, ధర్మగిరి,
పాప వినాశనం, శేషాచలం అటవీ సరిహద్దు ప్రాంతాల్లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన సెన్సార్ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఏవైనా జంతువులు కెమెరాకు నిర్దిష్టమైన దూరంలో వెళ్తే సెన్సార్ ద్వారా వెంటనే ఫోటో తీయడం దీని ప్రత్యేకత. తద్వారా అత్యంత అరుదైన పునుగుపిల్లి, కొండ గొర్రె, మూషిక గొర్రె, అటవీ కుక్కతో పాటు చిరుత, ముంగిస, అటవీ కోడి, ముళ్లపంది, ముంగిస, కణితి, ఎలుగుబంటి తదితర జంతువులు ఉన్నట్లు గుర్తించారు. ఈ విధంగా టీటీడీ అటవీ ప్రాంతంలో రాత్రి పగలు వేళల్లో తీసిన పలు ఫోటోల ద్వారా అరుదైన జంతువుల జాడను అటవీ శాఖ అధికారులు కనుగొన్నారు. ఈ జంతువుల సంచారం ఉన్న ప్రాంతాల్లో టీటీడీ బోర్డులు ఏర్పాటు చేసి యాత్రికులకు అవగాహన కల్పించేందుకు చర్యలు చేపట్టామని టీటీడీ అటవీ శాఖ అధికారి ఫణికుమార్ నాయుడు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్కు వివరించారు. మన శేషాచలం అడవి ఎంతో పుణ్యమైన అడవి. దాంట్లో హ్యాబిటేట్ కూడా అన్నీ బాగున్నాయి కాబట్టి ఎన్నో రకాల వైవిధ్యమైన జీవరాశులు ఉన్నాయి. ఒక్కొక్కసారి భక్తులు తెలియక కానీ ఒక్కొక్కసారి అడవిలోకి వెళ్ళడం వల్ల వాళ్ళకి క్రూరమృగాలు ఒక్కోసారి తారసపడవచ్చు, ఒక్కోసారి వాళ్ళకి ఏమన్నా దానివల్ల అవి హాని జరిగే అవకాశం కూడా ఉండొచ్చు. ఆ విధంగా కూడా మనం ఈ కెమెరా ట్రాప్స్ ద్వారా చిరుతపులి కానీ, ఎలుగుబంటి కానీ తదితర వన్యమృగాలు ఎక్కడైతే సంచరిస్తున్నాయో వాటి ఆధారాలు సేకరించి అటువైపు మన భక్తులు వెళ్లకుండా తగు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అక్కడ బోర్డులు పెట్టడం కానీ లేకపోతే మన ఫారెస్ట్ విభాగం వారి మనుషుల్ని పెట్టి వెళ్ళి వచ్చే భక్తులకి హెచ్చరికలు జారీ చేయడం కానీ జరుగుతుంది. ఇలా చేయడం వల్ల అటు జంతువులకి ఇబ్బంది లేకుండా, ఇటు భక్తులకి ఇబ్బంది లేకుండా చేయడం జరిగింది. ఇవన్నీ ఫోటోలు ఇవన్నీ వచ్చాక భక్తులు స్వామివారిని దర్శించుకునే ఆనందంతో పాటు ఇన్ని జీవ జంతువులు, ఇంత జీవరాశులు ఉండే శేషజలాన్ని చూసి కూడా ఆనందిస్తారనే ఉద్దేశంతో మేము ఈ ప్రోగ్రాం చేపట్టడం అయిందండి. తిరుపతి గ్రామ దేవత తాతయ్య గుంట గంగమ్మ తల్లి భక్తులను చల్లగా కాచి కాపాడి ఆ అమ్మలగన్న అమ్మకు భక్తులు నివేదనలు అర్పించి ఆశీస్సులు అందుకున్నారు. శ్రావణ మాసం మంగళవారం సందర్భంగా గంగమ్మ ఆలయం భక్తులతో కళకళలాడింది. భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి ఆలయ ఆవరణలో పొంగళ్లు వండి అమ్మవారికి నివేదించారు. దీపాలు వెలిగించి మొక్కలు తీర్చుకున్నారు. గజపూల మాలలు, స్వర్ణాభరణాలతో దివ్యంగా దర్శనమిచ్చిన గంగమ్మ తల్లిని దర్శించుకుని భక్తులు తన్మయులయ్యారు. హైదరాబాద్ మహానగరం భక్త శోభితంగా కనువిందు చేసింది. ఆధ్యాత్మిక పరిమళాలను వెదజల్లింది. శ్రావణ మాసం సంకష్టహర చతుర్థిని పురస్కరించుకుని పలు ఆలయాల్లో వినాయక స్వామి వారికి ప్రత్యేక అభిషేకాలు, అమ్మవారి ఆలయాల్లో కుంకుమార్చనలు జరిగాయి. ఆ విశేషాలు మీకోసం. హైదరాబాద్ నల్లకుంటలోని శ్రీ శృంగేరి శంకర మఠంలో సంకటహర చతుర్థిని పురస్కరించుకుని గణపతికి అభిషేకాలు నిర్వహించారు. గర్భాలయంలో కొలువైన శ్రీ విఘ్నేశ్వర స్వామికి అర్చకులు పాలు, పెరుగు, తేనె తదితర పంచామృతాలు, అరటి, దానిమ్మ, మధురపళ్ళ మిశ్రమాలతోనూ, కొబ్బరి నీరు, పవిత్ర జలంతో వేద మంత్రోచ్చారణల నడుమ శైవ ఆగమోక్తంగా అభిషేకించారు. భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని లంబోదరుని దర్శించి భక్తి ప్రపత్తులతో సేవించారు. అలాగే రామ్కోటిలోని శ్రీ శక్తి గణపతి ఆలయంలో సంకటహర చతుర్థి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా స్వామికి అభిషేకాలు జరిగాయి. యాగశాలలో వేద పండితులు లోక కళ్యాణాన్ని కోరుతూ గణపతి హోమాన్ని ఆగమోక్తంగా నిర్వహించారు. తర్వాత గర్భాలయంలో శక్తి సమేతుడై కొలువైన గణపతి మూల విరాట్టుకు అర్చకులు వేద మంత్రోచ్చారణల నడుమ పాలు, పెరుగు, తేనె, నెయ్యి తదితర పంచామృతాలు, పసుపు, కుంకుమ జలాలు, కొబ్బరి నీరు, ద్రాక్ష, దానిమ్మ, అరటి ఫలమిశ్రమాలతోనూ అభిషేకించారు. భక్తులు స్వామి సేవలో పాల్గొని తరించారు. ఇక అడిక్మెట్లోని శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయంలో స్వామికి ప్రాతకాల అభిషేకాలు నిర్వహించారు. శ్రావణ మాసం మంగళవారం కావడంతో స్వామివారి మూల విరాట్టును పలు రకాల మంగళ ద్రవ్యాలతో అభిషేకించారు. తరువాత గజపూల మాలలు, తమలపాకుల హారాలు, సింధూరం, కిరీటం, ఆభరణాలు, వడమాలలతో అందంగా అలంకరించారు. తర్వాత అష్టోత్తర శతనామార్చనలు, ఆకుపూజలు చేసి మంగళ నీరాజనలు సమర్పించారు. భక్తులు రామభటుని దర్శించుకొని భక్తి శ్రద్ధలతో సేవించారు. అలాగే నారాయణగూడలోని శ్రీ భూలక్ష్మి దుర్గాదేవి ఆలయంలో శ్రావణ మాసాన్ని పురస్కరించుకొని అమ్మవారు భక్తులకు దివ్యంగా దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా అమ్మవారిని లక్ష గాజులతో అలంకరించి విశేష పూజలు, అర్చనలు చేశారు. తర్వాత అమ్మవారికి సహస్రనామార్చనలు, కుంకుమార్చనలు చేసి మంగళహారతులు సమర్పించారు. భక్తులు మంగళగౌరిని భక్తి శ్రద్ధలతో సేవించారు. ఇక సరూర్ నగర్లోని పుష్పగిరి శ్రీ రామాలయంలో లక్ష కుంకుమార్చనను
ఘనంగా నిర్వహించారు. 20వ లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం పూర్తయిన సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై జగజ్జనని ఉత్సవమూర్తిని కొలువు తీర్చి మహిళలు భక్తి శ్రద్ధలతో కుంకుమార్చనలు జరిపారు. తర్వాత బాలగణపతి పూజ, సువాసిని పూజలను శాస్త్రోక్తంగా చేశారు. మహిళలు విశేషంగా ఈ పూజల్లో పాల్గొని అమ్మవారిని సేవించారు. అగ్ర గాలిగోపురం. తిరుపతి నుంచి తిరుమలకు కాలినడకన అలిపిరి మార్గంలో పయనించే భక్తులకు స్వాగతం పలికి దివ్య సన్నిధానం. శంఖు చక్ర తిరునామ శోభితంగా వెలిగిపోయే ఈ గాలిగోపురం తిరునగరికి మెరుగులు దిద్దే ఓ అద్భుత పురాతన నిర్మాణం. సెప్టెంబర్ 29వ తేదీ నుంచి ప్రారంభం కానున్న శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రత్యేక కథనం. అదివో అల్లదివో శ్రీ హరివాసము అంటూ అన్నమయ్య వేణోళ్లా కీర్తించిన తిరుమల గిరులు శ్రీవారి భక్తులకు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందించే భక్తి దీపికలు. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరుడు అడుగడుగునా నిండి ఉన్న సప్తగిరులు భక్తకోటికి అంతులేని విజ్ఞాన సంపదను, భక్తి చైతన్యాన్ని అందించే ప్రకృతి వరాలు. అటువంటి శేషాచల సానువులకు మణిదీపపు హారాలుగా వెలిగిపోతుంటాయి తిరుమలేశుడి శంఖుచక్ర తిరునామాలు. గాలిగోపురంగా పేరొందిన ఈ విశేష దైవ సన్నిధానం నిత్యం భక్తుల నీరాజనాలు అందుకుంటూ ఆ స్వామి సేవకు నడిచి వెళ్లే భక్తులను భక్తి పారవస్యంలో ఓలలాడిస్తుంటాయి. కేవలం తిరుమలకు వెళ్లే యాత్రికులే కాకుండా తిరుపతిలో నివాసముండే స్థానికులు, తిరుపతి పరిసర ప్రాంతాలలో ఉండే ప్రజలు సైతం ఒక్కసారి ఆనంద నిలయుడి వెంకటాచల పర్వత శిఖరాల వైపు చూసి అద్భుతంగా గోచరించే ఈ గాలిగోపురంలోని శంఖుచక్ర తిరునామాలకు నమస్కరించి సాక్షాత్తు శ్రీనివాసుడిని దర్శించుకున్న అనుభూతిని, దివ్యత్వాన్ని పొందుతుంటారు. ఇంతటి విశిష్టతను సొంతం చేసుకున్న ఈ గాలిగోపురం తిరుపతి నుంచి తిరుమలకు నడిచి వెళ్లే అలిపిరి సోపాన మార్గంలో నెలవై ఉంది. 16వ శతాబ్దంలో సూర్యవంశస్థులైన దేవచోద కుటుంబానికి చెందిన మట్ల కుమార అనంతరాజు తన తల్లిదండ్రులైన తిరువెంగళనాథ చెన్నమాంబల జ్ఞాపకార్థం ఈ గాలిగోపురాన్ని నిర్మించినట్లు శాసనాల ద్వారా తెలుస్తోంది. అప్పట్లో ఈ గాలిగోపురాన్ని అగ్రగోపురంగా పిలిచేవారు. ఇక 1983లో తిరుమల తిరుపతి దేవస్థానం గాలిగోపురం ముందు భాగంలో విద్యుద్దీప తోరణాలతో ఏర్పాటు చేసిన శ్రీవారి శంఖుచక్ర తిరునామాలు రాత్రి వేళల్లో తిరునగరికే వన్నెతెస్తున్నాయి. స్వామివారు వేంచేసిన ఆహ్లాదకర శేషాచల సానువులు శ్రీవారి పాదచరణ స్పర్శతో బంగారు కిరణాలను అణువణువునా నింపుకుందా అన్నట్లు అనంత తేజోమయ శోభితంగా దర్శనమిస్తుంటాయి. అలాగే 2001 నవంబర్ 21వ తేదీ టీటీడీ ఈ గాలిగోపురాన్ని పునరుద్ధరించి దివ్య దర్శనం భక్తుల టోకెన్లకు అనుమతితో పాటు శ్రీవారి దర్శన సమయాన్ని ముద్ర వేసేలా ప్రత్యేక కౌంటర్ను ఏర్పాటు చేసింది. ఈ గాలిగోపుర మఠం ఆధ్వర్యంలో ఇక్కడే దర్శనమిస్తున్న శ్రీ సీతా లక్ష్మణ ఆంజనేయ సహిత కోదండరామస్వామి వారికి నిత్య కైంకర్యాలు జరుగుతున్నాయి. ఇదే ఆలయానికి ఎదురుగా శ్రీ భక్తాంజనేయ స్వామి సన్నిధి నడిచి వెళ్లే భక్తుల పూజలతో అలరారుతోంది. ఆపదు మొక్కలు వాడి అనుగ్రహానికి సుదూర ప్రాంతాల నుంచి తరలివచ్చి తిరుమలకు కాలినడకన నడిచి వెళ్లే యాత్రికులు గోవింద నామామృతంతో పులకించే అలిపిరి సోపాన మార్గం ఆకాశాన్ని అంటుతున్నట్లుగా నిర్మించిన గాలిగోపురంతో ఆ గోపుర ఛాయలో పూజనీయంగా భాసిల్లుతున్న శంఖుచక్ర తిరునామ సౌగంధాలతో ఎల్లవేళలా భక్తులకు ఆత్మీయ ఆహ్వానం పలుకుతుంటాయి. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని పథకం ఆరోగ్యమే మహాభాగ్యం. పేద ప్రజల ఆరోగ్య పరిరక్షణకై శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని పథకాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం సహకారంతో శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ స్విమ్స్ ప్రవేశపెట్టింది. ఆరోగ్య పరిరక్షణలో భాగంగా వైద్య రంగంలో పరిశోధనల నిమిత్తం ప్రవేశపెట్టిన ఈ పథకానికి అన్ని విధాల దాతలు చేయూతనిచ్చి శ్రీ వెంకటేశ్వర స్వామివారి కృపకు పాత్రులు కండి. వివరాల కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877226629, 0877226779, 0877226333, లేదా టీటీడీ వెబ్సైట్
www.tirumala.org, www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తెలంగాణ రాష్ట్రం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని ఆలయాలు ఆధ్యాత్మిక శోభతో ప్రకాశించాయి. శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని జిల్లాలోని ఆలయాల్లో స్వామివార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇప్పుడు ఆ విశేషాల సమాహారం మీకోసం. మహబూబ్ నగర్లోని పురాతన శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో శ్రావణ మాస పూజలు విశేషంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా స్వామివారికి అష్టోత్తర కలశాభిషేకాన్ని కనుల పండుగగా నిర్వహించారు. కలశ ప్రతిష్ఠ చేసి గణపతి పూజ, పుణ్యాహవచనం తదితర కార్యక్రమాలు జరిపారు. తర్వాత భక్తులు స్వయంగా స్వామికి కలశాభిషేకాన్ని చేసి స్వామిని సేవించారు. భక్తుల శివనామస్మరణలతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. అలాగే మహబూబ్ నగర్లోని శ్రీనివాస కాలనీలో కొలువైన శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేకువజామునే స్వామికి ప్రత్యేక ఉపచారాలు జరిపి పుష్పమాలలతో అలంకరించి దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు అంజనీ సూతిని దర్శించుకుని అభయప్రదానం పొందారు. పాలమూరులో నెలవైన పురాతన శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం శ్రావణ మాస శోభతో దర్శనమిచ్చింది. విశేషమైన రోజు కావడంతో వేకువజామునే స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తర్వాత సింధూరం, తమలపాకులతో అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు ఆంజనేయ స్వామిని దర్శించుకుని ఆశీస్సులు అందుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లిలో సంతోషిమాత మందిరం వార్షికోత్సవాన్ని కనుల పండుగగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి దీపాలంకరణ సేవను వేడుకగా జరిపారు. శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని శ్రీ సంతోషిమాతను చక్కగా అలంకరించి ఆలయ ప్రాంగణంలో కొలువ తీర్చారు. తరువాత భక్తులు దీపాలను వెలిగించి అమ్మవారిని శ్రద్ధాభక్తులతో సేవించారు. జగిత్యాల పట్టణంలోని శ్రీ అభయాంజనేయ స్వామివారి ఆలయం ఉత్సవ శోభతో ప్రకాశించింది. శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని స్వామివారికి పంచామృత అభిషేకం నిర్వహించారు. పలు రకాల ద్రవ్యాలతో స్వామివారిని అభిషేకించి విశేష పూజలు జరిపారు. భక్తులు ఆలయ ప్రదక్షిణగా శ్రీ అభయాంజనేయ స్వామివారిని దర్శించుకుని భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లారు. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కొండపై క్షేత్ర పాలకుడిగా కొలువైన శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని స్వామివారికి ప్రీతికరమైన తమలపాకులతో పూజలు నిర్వహించి దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు ఆంజనేయ సుతుని దర్శించుకుని అభయప్రదానం పొందారు. వరంగల్లోని గీత భవనంలో వెలిసిన పార్థసారథి స్వామివారి ఆలయంలో ప్రతిష్టాపన మహోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి స్నపన తిరుమంజనాన్ని వేదోక్తంగా జరిపారు. ఉభయ దేవేరి సమేత శ్రీ పార్థసారథి స్వామివారిని ఉత్సవపీఠంపై కొలువ తెచ్చి పలు రకాల విశేష ద్రవ్యాలతో అభిషేకించారు. తరువాత స్వామి అమ్మవార్లను పసుపు, చందనం, తులసి మాలలతో అలంకరించి పవిత్ర జలాలతో అభిషేకాలు జరిపారు. సహస్రధారల నడుమ స్వామి అమ్మవార్లకు జరిగిన తిరుమంజన సేవలో భక్తులు పాల్గొని భక్తి ప్రపత్తులతో సేవించారు. ఖమ్మం నగరంలో వెలిసిన శ్రీ ఆంజనేయ స్వామి సన్నిధి ఉత్సవ శోభతో ప్రకాశించింది. శ్రావణ మాసోత్సవాల్లో భాగంగా ఆంజనేయునికి విశేష పూజలు నిర్వహించారు. సింధూరం, తమలపాకులతో అలంకరించి దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు ఆంజనేయుని కనులారా దర్శించుకుని ఆశీస్సులు అందుకున్నారు. అలాగే ఖమ్మంలోని కాల్వడ్డు ఆంజనేయ స్వామి ఆలయం భక్తజన శోభితంగా దర్శనమిచ్చింది. విశేషమైన రోజు కావడంతో స్వామివారితో పాటు ఆలయాన్ని సుందరంగా అలంకరించారు. ఆకుపూజలు జరిపి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. భక్తులు ఆంజనేయ సుతిని దర్శించుకుని అభయప్రదానం అందుకున్నారు. శ్రీవారు క్రూర మృగాలను వేటాడి వినోదించే ఉత్సవం పార్వేట ఉత్సవం. ఏటా సంక్రాంతి పర్వదినాన కనుమ రోజున టీటీడీ ఆధ్వర్యంలో తిరుమలలోని పార్వేట మండపం వద్ద ఈ ఉత్సవాన్ని వేడుకగా నిర్వహిస్తారు. సెప్టెంబర్ 29వ తేదీ నుంచి ప్రారంభం కానున్న శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారి వినోదానికి ప్రతీకగా నిలిచే పార్వేట మండప విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం. తిరుమలలోని శ్రీవారి ఆలయానికి 2 కిలోమీటర్ల దూరంలో శ్రీవారి పార్వేట మండపం నెలవై ఉంది. శ్రీవారి పార్వేట మండపం ముఖభాగంపై ఆకాశరాజు శ్రీ పద్మావతి అమ్మవారిని శ్రీవారికి అప్పగించే ఘట్టాన్ని మనోహరంగా తీర్చిదిద్దారు. అలాగే నలుదిక్కుల సీతారామ లక్ష్మణులు, శ్రీవారు అశ్వవాహనంపై వేటకు వెళ్లే దృశ్యం, గోవులతో కలిసి ఉన్న వేణుగోపాల స్వామి, గోవర్ధన గిరిధారి, పడవలో సీతారామ లక్ష్మణుల విగ్రహాలు మనోహరంగా కొలువై ఉన్నాయి. శ్రీవారి పార్వేట మండపానికి కింది భాగంలో టీటీడీ అటవీశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటైన నక్షత్రవనం, వినాయక వనాలు భక్తులను
తన్మయుల్ని చేస్తూ ఉంటాయి. ఈ వనాలకు ముందు భాగంలో శ్రీవారు క్రూర మృగాలను వేటాడిన ప్రాంతం దర్శనమిస్తుంది. ఈ ప్రాంతానికి సమీపంలో గోవర్ధన గిరిధారి కొలువైన గొల్లమండపం నెలవై ఉంది. ప్రతి సంవత్సరం సంక్రాంతి పర్వదినంలో కనుమ పండుగ రోజు శ్రీవారు వేటగాని రూపంలో తలపై శిరస్థానం ఆభరణాలు ధరించి ఒక చేతిలో సుదర్శన చక్రం, మరో చేతిలో పాంచజన్య శంఖం, నందక ఖడ్గాన్ని, మోదక గదను, శార్దూలమనే విల్లును చేతబూని వేటకు తరలివస్తారు. ఇంకా వేటాడడానికి ఉపయోగించే కత్తి, డాలు, బల్లెం మొదలైన ఆయుధాలను స్వీకరించి శ్రీవారు ఒక పల్లకీపై, శ్రీకృష్ణస్వామివారు మరో పల్లకీపై పార్వేట మండపానికి చేరుకుంటారు. అర్చకులు, వేద పండితులు పార్వేట మండపంలో పుణ్యాహవచనం నిర్వహించి శ్రీవారికి, కృష్ణస్వామివారికి విశేష ఆరాధనలు, ధూపదీప నివేదనలు చేస్తారు. అనంతరం అన్నమయ్య భక్తి సంకీర్తనాలాపనతో శ్రీవారిని స్తుతిస్తారు. ఈ సందర్భంగా పార్వేట మండప ఉభయదారులైన తాళపాక వంశస్థులకు పరివట్టం కట్టి శఠారి మర్యాదలు నిర్వహించి శ్రీవారి ప్రసాదాలను అందజేస్తారు. తరువాత శ్రీవారు, శ్రీకృష్ణస్వామివారు నిత్యం తిరుమల ఆలయంలో సేవ చేసే సన్నిధి గొల్లలు నిర్వహించే విశేష పూజలను గొల్లమండపంలో స్వీకరిస్తారు. అనంతరం టిటిడి తరపున సన్నిధి గొల్లలకు స్వామివారి శఠారి మర్యాదలు జరుగుతాయి. అలా సన్నిధి గొల్లలు ఎంతో ప్రేమగా సమర్పించిన వెన్నముద్దలు ఆరగించిన శ్రీవారు, కృష్ణస్వామివార్లు పంచాయుధాలు ధరించి వేటకు వెళతారు. శ్రీవారికి ప్రతిగా అర్చక స్వామి వెండి బల్లెంను చేతబూని ముందుకు పరుగెడుతూ క్రూర మృగాలను వేటాడతారు. అలా మూడు పర్యాయాలు వేటాడిన అనంతరం వేటలో విజయం సాధించిన శ్రీవారికి, శ్రీకృష్ణస్వామివార్లకు ఆరాధనలు, హారతులు సమర్పించాక తిరిగి స్వామివార్లు ఆలయానికి చేరుకోవడంతో పార్వేట ఉత్సవం ముగుస్తుంది. ఓం నమో వెంకటేశాయ. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళానీరాజనంలో వీక్షిద్దాం. తిరుమలలోని నాదనీరాజం వేదికగా మంగళవారం జరిగిన గాత్ర కచేరి వేణులవిందుగా సాగింది. చెన్నైకు చెందిన సీతానారాయణన్ బృందం పలు కీర్తనలను హృద్యంగా ఆలపించి భక్తులను మంత్రముగ్ధులను చేశారు. ఇక తిరుమలలో శ్రీవారి దర్శనం, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు సుమారు 68,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. సాధారణ సర్వదర్శనం భక్తులు 17 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. సర్వదర్శనం టోకెన్ గల భక్తులకు నిర్ణీత సమయంలో దర్శనం పూర్తవుతోంది. శ్రీవారి మెట్టు మార్గంలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు భక్తులను అనుమతిస్తారు. ఇక తిరుమల వాతావరణం. గరిష్ట ఉష్ణోగ్రత 27 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 20 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 9 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలు మళ్ళీ కలుద్దాం. ఓం నమో వెంకటేశాయ.